ఒక బాలయోగ్ గారికి స్పీకర్ ఇచ్చాం అలాగే ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేసాం అని చెప్పారు మనందరం ఏమనుకుంటారంటే అవును అన్ని పార్టీలు చేస్తాయి కదా అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు అవుతారు మా వాళ్ళు మంత్రులు అవుతారు కదా ఇందులో తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏముందని కొద్దిమందికి అనుమానం రావచ్చు ఇక్కడ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి 29 స్థానాలు ఆ 29 స్థానాల్లో కేవలం ఎస్సీలకు మాత్రమే సీట్లు ఇవ్వాలని అంబేద్కర్ గారు పెట్టిన రూల్ అది కాబట్టి ఏ పార్టీ అయినా ఇచ్చి తీరాల్సిందే కానీ అంబేద్కర్ గారు పెట్టిన రూల్ కాదు ఒక దళితుణ్ణి లోక్సభ స్పీకర్ చేయమని అది జనరల్ పదవి అది అనుకుంటే పార్టీకో పార్టీకి అనుకూలంగా ఉన్న పెద్దలకు వచ్చు ఒక స్పీకర్ పదవి అంటే ఎంత గొప్ప గణతో తెలుసండి ఆయన స్పీకర్ గా ఇలా కూర్చొని ఉంటే బాలయోగ్ గారు ఆయన ఎదురుగా ప్రధానమంత్రి అప్పుడు వాజ్పేయి గారు అనుకుంటా ఆయన లేచి నిలబడి మాట్లాడుతున్నాడు ఈయంతో అంటే ఒక ప్రధానమంత్రి అంటే ఒక దేశంతో సమానమే కదా ఒక దేశాన్ని దళితుల ముందు నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి జై కొట్టకపోతే ఏం చేస్తామండి చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అంటే అక్కడ ఇవ్వాలని రాజ్యాంగంలో లేకపోయినా మనకి ఎగస్ట్రా క్రియేట్ చేసి దళితులకి గౌరవాన్ని దక్కించాలి మొన్న మొన్న నాయకుడని సినిమా వచ్చింది నాయకుడని సినిమా ఎంతమంది చూశారు నాయకుడని సినిమాలో ఆ సినిమాలో ఆయన ఏదో స్పీకర్ ఇచ్చినట్టు పెట్టుకున్నారు స్టాలిన్ గారు అబ్బాయి తీశాడు ఏది తమిళనాడు సీఎం గారు అబ్బాయి అంటే వాళ్ళ సినిమాల్లోకి మాత్రమే తమిళనాడులో పరిమితమైన ఆ సంఘటనని కొన్ని దశాబ్దాల క్రితమే ఆంధ్రప్రదేశ్ లో చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం వర్ధిల్లాలి తెలుగుదేశం లోకేష్ అన్న నాయకత్వం అలాంటి విషయాలు చాలా మరుగుపరిపోయాయండి మనకు తెలియదు నిజంగానే ఈ కుటుంబానికి కానీ వీళ్ళకి కానీ చేసింది చెప్పుకోవడం కూడా రాదు ఓ పక్కనే వాడు చేయింది కూడా చెప్పేస్తాడు చేయింది కూడా అబద్ధాలు చెప్పేస్తాడు వీళ్ళు చేసింది కూడా చెప్పరు అంటే ఇది మా బాధ్యత అనుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమంటే ఎస్సీకి ఎవరు పుట్టాలన్నారు ఆ చంద్రబాబు నాయుడు గారు ఇలా కనేశారని చెప్పి బేపత్యం ప్రచారం చేశారు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నేను ఎందుకంటాను నేను అలాగా అనలేదు పేదలుగా ఎవరు పుట్టాలనుకుంటారా అన్నాను దాన్ని ఇలా వక్రీకరించారని ఏ రోజైనా చెప్పాడు ఆయన మనతోటి ఆయన చెప్పబడని కారణం ఏంటి తెలుసా నేనేంటో తెలుసు కదా నా ప్రజలకు ఆళ్ళు ఎందుకు నమ్ముతారు అనుకున్నాడు మహానుభావుడు వాళ్ళు ఎందుకు నమ్ముతారంటే మనం నమ్మేమో లేదా ఖచ్చితంగా వీళ్ళు చేసింది కూడా చెప్పుకోలేదండి ఆ వాస్తవాలని తెలిసాక మాలాంటి వాళ్ళకి ఈ రోజున దళిత యువత అంతా కూడా తెలుగుదేశమే పరుగులు పెట్టడానికి ఈ నిజాలన్నీ తెలియబట్టే కాబట్టి జరగాల్సిన విషయం 2024లో ఎలాగో జరిగిపోద్ది కానీ ఇప్పుడు మన సమస్యల్ని క్లియర్ గా వింటానికి అన్న వచ్చాడు కాబట్టి థర్డ్ కు వచ్చిన ఎవరు అడుగుతారో క్లియర్ గా మైక్ ఉంటుందన్న ఎక్కడ ఉంటుంది చూడండి మైక్ ఉంటుంది నమస్తే కెన్ ఐ కమ్ టు నియర్ యు ఓకే ఈ ప్రశ్న కమ్ టు నియర్ ఈ ప్రశ్న అయిపోయిన తర్వాత నేను అక్కడికి వచ్చి అడిగితే మా వాళ్ళు అందరికి తెలుస్తుందా నా క్వశ్చన్ ఏమనుకోకు లేదు లేదు అందరూ ఇక్కడికి రావాలంటే అది పాసిబుల్ కాదు సార్ అన్న వచ్చేది నువ్వు కుర్రోడిని దూకొచ్చలేదా నువ్వైతే దూకేచ్చాడు దూకే అదే తెలుసా దాతమ్ముడు అరే తెరిస్తే మళ్ళీ దూకేవరా ఈ పక్కన తెరిసి ఉంటాముడు చెప్పు అడుగు ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధుల్ని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చట్టం చేశారన్న దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాన్ని అమలు చేశారన్న దాన్ని మా డబ్బులు మాకే ఖర్చు చేశారన్న ఈయన వచ్చినాక పెన్షన్ అని విద్యాదీవన అని ఈ డబ్బులతో మాకు నువ్వు ధైర్యంగా అడగరా నీ ఎదురుగా ఉంది మన అన్న తమ్ముడు కూల్గా ఉంది పెన్షన్ అని విద్యాదీవన అని వాటితో పథకాలతో మాకు ఇస్తున్నాడు అన్న ఆ పథకాలు మాకే కాదన్న ఎస్సీ వాళ్ళకే కాదన్న ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్న మీరు కానీ మీరు అధికారంలోకి వస్తే మా డబ్బులు మాకే ఖర్చు చేస్తారా మీరు కాదు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో పెన్షన్ లెక్కలు రాసుకుంటాం కాదు ఫీ రీఎంబర్స్మెంట్ లెక్కలు రాసుకుంటాం కాదు సప్లాన్ అనేది దళితుల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే ఖర్చు పెట్టే నిధులు దళిత గ్రామాలు దళిత ప్రాంతాలని అభివృద్ధి చేసేదానికి ఖర్చు పెట్టే నిధులు దానికి చట్టబద్ధత ఉంది కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించింది మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఎస్సీ సబ్ ప్లాన్ తప్పనిసరిగా
మన అభివృద్ధి కోసం మనం పేదరికం నుంచి బయటికి శాశ్వతంగా వచ్చేదాని కోసమే మన ప్రభుత్వం ఖర్చు పెడుతుంది చాలా థాంక్స్ అన్న నేను రావడానికి కారణం ప్రతి ఒక్కరు ఇక్కడ రావడానికి అవదన కానీ మాలంటోళ్ళని మీ పక్కన చేర్చుకుంటారని మా ఊళ్ళు ఎవరో టీడీపీ నా నంబర్ కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చానన్న ఒక క్లాప్స్ ग्रेट एक्सलेंट तम्मुडु अडिगिन प्रश्न मीकु अर्थमैंदा लेदो इप्पुडु ये गवर्नमेंट अयिना एस्सीलकु एस्सी एस्टी बीसीलकु कोंचेम एक्कुव खर्चु पेडुतदि बड्जेट लो कानी जगन मोहन रेड्डी वच्चाक अंदरिकी समानंगा पंचि पेडुतुन्नानु अन्नाडु अयिते तम्मुडु अडिगिंदि एंटंटे राज्यांगं प्रकारं बलहीनलमैन माकु कोंचेम एक्कुव खर्चु पेट्टालनि उंदि कदा जगन वच्चाक अंदरितो समानंगा मीरु अंटुन्नाडु काबट्टि మన ప్రభుత్వం వస్తే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిన రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన ఎక్స్ట్రా ఇప్పుడు ఒక ఒక ఇంట్లో ఒక ఆరోగ్యవంతుడు ఒక అనారోగ్యంతో ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి అనారోగ్యంతో ఉన్నవాడికి మనం బ్రెడ్ కొనిస్తాం పాలు తీసుకొచ్చేస్తాం ఆడికి ఇంకా ఏమైనా కావాలంటే కొంచెం మాసం కొర దగ్గరికి వండి పెడతాం అవునా కదా అది నీరసంగా ఉన్నాడు కాబట్టి నీరసంగా ఉన్నవాడు కొంచెం ఎక్స్ట్రా పెట్టాలి కదా ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కాస్త ఎంతో కొంత వెనకబడి ఉన్నాం కదా మనకి ఎగస్ట్రా ఇవ్వమని రాజ్యాంగం చెప్తే సమానం చేయనాకి నువ్వెవడు రాని అడిగాడు ఆ తమ్ముడు చప్పట్లు కొట్టండి ఆ తమ్ముడికి అయితే అన్న కూడా చాలా క్లియర్ గా ఇచ్చేసాడు సమాధానం మనం వచ్చిన అంటున్నారు తమ్ముడు అది చట్టం ఉందో ఆల్రెడీ చట్ట ప్రకారం ఎస్సీలకి ఏది ఖర్చు పెట్టాలో అది నేను ఖర్చు పెడతా ఇది పబ్లిక్ హామీ అండి ఒకవేళ ఈయన ముఖం మనం చూపించకుండా ఎక్కడన్నా చెప్తే అది మళ్ళీ మనం అడగటానికి వండుతాం ఎంత ధైర్యం ఉంటే పబ్లిక్ వచ్చి నేను చేస్తాను చూడండి అని చెప్పి చెప్తాడండి రాజేష్ ఒక పాయింట్ మిస్ అయ్యాడు నేను సైకో జగన్ లాగా పర్దాలు కట్టుకొని రావాలని కోరిక నాకు లేనే లేదు నేను గాని తెలుగుదేశం పార్టీ ఏ నాడు తప్పు చేయలేదు కనుకనే దమ్ము ధైర్యంతో ఈ రోజు నేను నడవగలుగుతున్నా అది లెక్క మీ దగ్గర రాగలుగుతున్నా ప్రతి వీధిలో ఆగి అమ్మ మీ సమస్యలు ఏంటి అని నేరుగా తెలుసుకుంటున్నా ఈ రోజు గర్వంగా చెప్తున్నా దాదాపు 3000 కిలోమీటర్లు అంటే ఇంకా 20-30 కిలోమీటర్లు లేకపోతే 3000 కూడా అయిపోతుంది 3000 కిలోమీటర్ల దాదాపు నేను పాదయాత్ర చేశా ఎవరు ఒక్కరుగానే ఒక్కరు వచ్చి అసలు మీరు నాకు చేసింది ఏంటని అడగలేదు అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా దళిత సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా చప్పట్లా అలా కొడాల అంత గొప్ప హామీ మనకు వచ్చినప్పుడు అయితే మూడు ప్రశ్నలు అయిన తర్వాత ఇప్పుడు మనం జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఇక్కడ బాధితులు ఉన్నారు కొంతమంది బాధితులు అంటే వాళ్ళ ఇంట్లో మనుషులు పోగొట్టుకున్నారు మనం అదృష్టవంతులు మన ఇంట్లో పోలేదు అంతే తేడా మనమేం గొప్పవాళ్ళం కాదు మనం కూడా పోతాం ఏదో రోజు ఎప్పుడు పోతామో ఎవడు పోతాడో ఎవరికి తెలియదు ఇక్కడ బొంత మహేంద్ర అన్నవాడు చచ్చిపోతున్నాడు నాకు తెలియదు వైసీపీ కార్యకర్త అలాంటి వాడే చచ్చిపోయాడు కాబట్టి అలాంటి బాధితులు వాళ్ళ కష్టాన్ని డైరెక్ట్ గా లొకేషన్కి చెప్పడానికి ఇక్కడ కొద్దిమంది బాధితులు మన మధ్య మన అక్క చెల్లెళ్ళు మన అన్నదమ్ములే ఉన్నారు అందులో ఒకరిని దయచేసి పైకి ప్రవేశపెట్టండి